వరపరీక్ష దీనిని గవ్వల నిర్మలాదేవి గారు రచించారు శ్రీపురం జమీందారు ఈశ్వరయ్య పరమలోభి గౌరీ ఈశ్వరయ్యకు ఒక్కత్తే కూతురు గౌరికి పెళ్లి ఈడు వచ్చింది తన ఆస్తికంతకు వారసురాలైన గౌరికి తనను మించిన పొదుపరిని భర్తగా తెచ్చి ఇల్లరిక ముంచుకోవాలని ఈశ్వరయ్య ఉద్దేశం వరుడికి పటాటోపాలు ఆడంబరాలు అందచందాలు కూడా ముఖ్యం కాదు ఇదంతా ఈశ్వరయ్య పెళ్ళిళ్ళ పేరయ్యకు వివరించి చెప్పి పనికి వచ్చే వరులను తీసుకురమ్మన్నాడు పేరయ్య చాలామంది కుర్రవాళ్లను తెచ్చాడు లోపలికి వచ్చేవాళ్ళు ఇంటి ముందున్న పెద్ద అండలోని నీళ్లతో కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళు పేరయ్య వెంట వచ్చే కుర్రవాళ్ళు కాళ్ళు కడుక్కోవటానికి ఎన్ని చెంబుల నీళ్లు ఉపయోగించినది ఈశ్వరయ్య గమనించేవాడు నీటి పొదుపు తెలియని వాడికి జీవితంలో ఏ పొదుపు తెలియదని ఈశ్వరయ్య నమ్మకం ఈ ప్రమాణాన్ని బట్టి పేరయ్య తెచ్చిన ఒక్క యువకుడు కూడా ఈశ్వరయ్యకు నచ్చలేదు చివరకు పేరయ్యకే ప్రాణం విసిగి ఏ కుర్రాన్ని తీసుకురావటం మానేశాడు గౌరికి కూడా తన తండ్రి ధోరణి అర్థం కాలేదు తన పెళ్లి చేసే ఉద్దేశం ఆయనకు లేదు కాబోలు అనుకున్నది ఎందుకంటే గౌరి సంతోషంగా పెళ్లాడగల యువకులను కూడా ఈశ్వరయ్య తిప్పికొట్టేశాడు ఆయన తన కూతురి అభిప్రాయం ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు ఇక ఈ జన్మలో తనకు పెళ్లి కాదని రూఢీ చేసుకొని ఆమె తన గోడు ఒక స్నేహితురాలికి చెప్పుకున్నది గౌరి స్నేహితురాలు ఉమకు అన్నవరసైన యువకుడు చుట్టపుచూపుగా వచ్చి పక్క గదిలో ఉండి గౌరీ ఉమతో చెప్పిన మాటలన్నీ విన్నాడు తరువాత రెండు రోజులకు పేరయ్య మరొక యువకుణ్ణి తీసుకొని ఇంకోసారి ఈశ్వరయ్య ఇంటికి వచ్చాడు పేరయ్య కాళ్ళు కడుక్కున్నాడు కానీ యువకుడు కడుక్కోకుండానే లోపలికి వచ్చాడు నిజానికి ఆ యువకుడి పాదాలకు ఏవో చిత్తు కాగితాలు చుట్టి ఉన్నాయి అది చూసి అతని కాళ్లకు పొడలు ఏవైనా ఉన్నాయేమోనని ఈశ్వరయ్యకు అనుమానం కలిగింది అతను సరికొత్త పాదరక్షలను చేతిలో పట్టుకొని ఉన్నాడు ఈశ్వరయ్య కాళ్ళు కడుక్కొని రమ్మని అంటూ ఉన్నా వినిపించుకోకుండా ఆ యువకుడు లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు అతనికి పొడల వ్యాధి లాంటి దానితో పాటు చెవుడు కూడా ఉన్నదేమోనని ఈశ్వరయ్యకు అనుమానం కలిగింది ఆ యువకుడు కూర్చొని కాళ్లకు చుట్టిన చిత్తు కాగితాలు తీసేస్తూ కాళ్ళు కడుక్కొనందుకు మరోలా అనుకోకండి బయటకు వెళ్ళి లోపలికి వచ్చినప్పుడల్లా కాళ్ళు కడుక్కొని నీరు వృధా నాకు నాకిష్టం లేదు అందుకని పాదాలకు ఇలా చిత్తు కాగితాలు చుట్టుకుంటాను అన్నాడు అతని పాదాలు నిక్షేపంలాగున్నాయి చెవుడు కూడా లేదని తేలిపోయింది జోళ్ళున్నాయిగా అవి తొడుక్కొని తిరగకూడదు అన్నాడు ఈశ్వరయ్య జోళ్ళు కొన్నది వేసుకొని అరగ తీయటానికా అన్నాడు ఆ యువకుడు అలాంటప్పుడు డబ్బు ఖర్చు చేసి జోళ్లు కొనకపోతేనేం మొయ్యటం తప్పేదిగా అని ఈశ్వరయ్య అడిగాడు ఆ యువకుడు కోపం తెచ్చుకొని కాలికి జోళ్లు కూడా కొనుక్కోలేని దరిద్రుడినని మీ బోటివాళ్ళు అనుకుంటారేమోనని వాటిని కొని చేత్తో పట్టుకొని తిరుగుతున్నాను అయినా కాళ్లతో మోస్తే గొప్ప చేత్తో మోస్తే తక్కువ ఎలా అవుతుంది అని అన్నాడు ఆ యువకుడు ఈశ్వరయ్యకే ఆ యువకుడి పొదుపు చూసి తల తిరిగినట్టయింది అయినా ఒక సందేహం మిగిలిపోయి ఆయన బాబు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట అడుగుతాను ఈ చిత్తు కాగితాలైనా ఊరికే రావు కదా వాటికి కూడా ఏదో లెక్కన ధర ఉంటుంది కదా వాటిని వృధా చెయ్యటం అంటూ ఏదో అనబోయాడు యువకుడు అడ్డు ఇంకా మీరింకా పెరటిదారినే ఉన్నారు రోజూ నాకు వంట ఎలా అవుతుందనుకుంటున్నారు ఈ చిత్తు కాగితాలతోనే అని అన్నాడు ఆ యువకుడు ఈశ్వరయ్యకు కొంతసేపు మాట రాలేదు తరువాత ఆయన గౌరిని ఆ యువకుడికిచ్చి పెళ్లి చేశాడు అయితే తన అల్లుడి అసలు రూపం ఈశ్వరయ్య ఎరుగడు అతని పేరు రామేశం అతను పెళ్లి చూపులకు వచ్చే ముందే ఈశ్వరయ్య పిసినిగొట్టుతనం గురించి ఆరా తీశాడు ఎంత మంచి సంబంధాలను కూడా ఈశ్వరయ్య ఎందుకు తిరగగొట్టి ఉంటాడో సరిగ్గా ఊహించి ఈశ్వరయ్య దౌర్బల్యానికి తగిన పథకం ఆలోచించి పెళ్లిళ్ళ పేరయ్య సహాయంతో దాన్ని ప్రయోగించి నెగ్గాడు మొదటి కథ సమాప్తం రెండవ కథ అదృష్టం ఒక ఊళ్ళో ఇద్దరు ముసలివాళ్ళు ఉండేవాళ్ళు ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు ఒక ఏడు సంవత్సరాది రోజున ఆ ఇద్దరూ కలుసుకున్నారు నాకు రాత్రి చిత్రమైన కల వచ్చింది నా అదృష్టం ఆకాశం నుంచి వచ్చి పడిందట అన్నాడు మంచివాడు చిత్రంగానే ఉన్నది ఎందుకంటే నాకు నా అదృష్టం కలలో వచ్చింది అది భూమిలో నుంచి వచ్చిందట అన్నాడు చెడ్డవాడు ఎవరి అదృష్టం ఎలా వస్తుందో చూద్దాం అని మంచివాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు కొద్ది రోజులు గడిచాక చలి రోజులు వెనకపడ్డాయి ఇవాళ పొలం పని ప్రారంభించవచ్చు అనుకొని మంచివాడు పార పలుగు తీసుకొని పొలానికి వెళ్ళి తవ్వటం మొదలుపెట్టాడు ఉన్నట్టుండి పలుగుకు ఏదో తగిలి కంగుమన్నది పొలంలో పలుగురాళ్ళు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపడుతూ తవ్వి తీసి చూస్తే అది ఒక బిందె మంచివాడు దాని మూత తీసి చూసేసరికి అందులో బంగారు కాసులు మొహరీలు కనిపించాయి మంచివాడు ఆ బిందెను తిరిగి యధాప్రకారం పెట్టేశాడు పాపం ఈ నిధి ఆ ముసలాడిది అయి ఉంటుంది తన అదృష్టం భూమిలో దొరికినట్టు సంవత్సరాది నాడు అతను కలవచ్చింది అన్నాడు వెళ్ళి అతనితో చెబుతాను అనుకొని మంచివాడు చెడ్డవాడి దగ్గరికి వెళ్ళి పెద్దయ్యా నీ అదృష్టం నా పొలంలో దొరికింది బిందె నిండా బంగారు కాసులు మొహరీలు ఉన్నాయి నా పొలానికి వెళ్ళి తెచ్చుకో అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు అతను ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగినదంతా చెప్పి తన అదృష్టం నా పొలంలో దొరికిందని చెబితే పాపం పెద్దవాడు చాలా సంతోషించాడు ఈ పాటికి అతను బిందెను ఇంటికి తెచ్చుకొని ఉంటాడు అన్నాడు న్యాయమైన పని చేశావు అన్నది మంచివాడి భార్య ఈ లోపల చెడ్డవాడు మంచివాడి పొలానికి వెళ్ళాడు బిందె తవ్విన చోటు కనిపిస్తూనే ఉన్నది పైమట్టి తొలగించగానే బిందె కనపడింది వాడు ఆత్రంగా ఆ బిందెను పైకి తీసి మూత తెరిచి చూశాడు అతనికి బిందె లోపల కాసులు మొహరీలు కనిపించటానికి బదులు పాములు మెలితిరుగుతూ కనిపించాయి చెడ్డవాడికి చెప్పరాని కోపం వచ్చింది దొంగ విధవ ఎంత మోసం చేశాడు ఇందుకు వాడికి తగిన ప్రాయశ్చిత్తం చేయకమానను అనుకొని చెడ్డవాడు బిందెను ఇంటికి పట్టుకుపోయాడు ఆ రాత్రి చెడ్డవాడు ఆ బిందెతో సహా మంచివాడి ఇంటికి వచ్చి నిచ్చెన వేసి ఇంటి కప్పు ఎక్కి దానిలో నుంచి లోపలికి చూశాడు చలిమంటకు వీపు పెట్టి మంచివాడు పడుకొని ఉండటం చెడ్డవాడికి కనిపించింది తనకు ఇంత ద్రోహం చేసి నిశ్చింతగా చలికాచుకుంటున్న మంచివాణ్ణి చూస్తే చెడ్డవాడికి మరింత కోపం వచ్చింది అతను బిందె మీద మూత తీసి దానిని పొగగూడులో నుంచి లోపలికి పెట్టి కుమ్మరించాడు కానీ చెడ్డవాడు అనుకున్నట్టు పాములు పడటానికి బదులు బంగారు కాసులు మొహరీలు మంచివాడి చుట్టూ పడ్డాయి అతను ఆనందంతో భార్యను లేపి చూశావా నా కళ నిజమైంది మన అదృష్టం ఆకాశం నుంచి పడింది అన్నాడు అటు తరువాత మంచివాడు దారిద్ర్యం అన్నది ఎరగకుండా సుఖంగా జీవించాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు